ఇప్పుడు జనరేషన్లో చాలామందికి ఒక అపోహ అయితే ఉంది. లైక్ ఏంటంటే రైస్ తినకుండా చపాతీలు తినడం వల్ల ఫెయిర్ స్కిన్ వస్తుందని చాలామందికి ఒక అపోహ ఉంది. సో దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? అట్లా అయితే నేను ఎక్కడ ఇనలేదమ్మా. వాళ్ళు కూడా సన్నగా ఉంటారు, సన్నగా అవుతారు చపాతీ తింటే అనేది అయితే చాలా మందికి ఉంది. బట్ రైస్ కూడా కార్బోహైడ్రేట్సే, చపాతీ కూడా కార్బోహైడ్రేట్స్. సో ఈ రెండిట్లో ఏంటంటే లావు పరంగా కానీ వెయిట్ ఎక్కువ అవటం తక్కువ అవటం రైస్ ఆర్ చపాతీ వల్ల కానీ, లేకపోతే తెల్లగా అవటం వల్ల, తెల్లగా అవటం అనేది కాన్సెప్ట్ అసలు అనేది అసలు మిత్. ఓకే, అది అసలు అది ఎగ్జిస్టే కాదనమాట. అట్లా రైస్ చపాతీ డిఫరెన్స్ ఏంటి అంటే సౌత్ ఇండియన్స్లో రైస్ మనం క్వాంటిటీ, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫారిన్ కంట్రీస్లో కూడా తింటారు, ఇప్పుడు చైనాలో తింటారు, కొరియాలో తింటారు, రైస్ క్వాంటిటీ ఇంతే కప్పు ఉంటుంది. మన టీ కప్లో సగం ఉంటుంది ఆ కప్పు బౌల్, అంత రైస్ తిని ఆ చాప్ స్టిక్స్ లో రెండు రెండు మెతుకులు నవ్వులేసరికి మనకి గంట పడుతుంది ఆ దాంట్లోనే తినేసరికి, తినేటప్పుడు కరిగిపోతుంది కూడా. అది అది క్వాంటిటీ మేక్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏంటంటే రైస్ స్పెసిఫిక్ గా ఇంతే పెట్టుకుని ఇంతే తినము, చపాతీలు అయితే కౌంట్ చేసి వేసుకుని తింటాం. సో రెండు చపాతీలు అంటే రెండే చపాతీ చపాతీలు. సో రెండు చపాతీలు రెండు చపాతీలు సరిపడా సేమ్ అంత క్వాంటిటీ రైస్ తింటే మనకి హైపర్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు, షుగర్ క్వాంటిటీ మెజరింగ్. సో హైపర్ గ్లైసెమిక్ ఇండెక్స్ సేమ్ రెండింటికి, ఓకే డిఫరెన్స్ లేదు. మనము రైస్ కౌంట్ చేసుకుని పెట్టుకోము, ఇంత బౌల్ అని పెట్టుకోము, ఒక సాసర్ అంతే తిందామని పెట్టుకోము, పెట్టుకుంటూ పోతాం పెట్టుకుంటూ పోతాం, ఒక కూర తర్వాత ఒక కూర, ఒక కూర తర్వాత ఒక కూర. క్వాంటిటీ డిఫరెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఫెయిర్నెస్ అయితే రెండింటికి సంబంధం లేదు. అసలు సంబంధం ఫెయిర్ ఉండాలి అంటే చెప్పినట్టు కలర్డ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఎంత తీసుకుంటే అంత ఫెయిర్నెస్ అనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వల్ల, ఈ వైటమిన్ సి వల్ల, ఇప్పుడు ఓరల్గా కూడా చాలా ఓరల్ సన్స్క్రీన్స్ అని వస్తున్నాయి. అంటే మనము అట్లాంటి రెడ్ ఆరెంజ్ కాంప్లెక్స్ అవన్నీ, ఇవన్నీ ఏంటంటే ఆరెంజెస్ నుంచి, టొమాటోస్ నుంచి, లైకోపిన్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసిన క్యాప్సూల్స్ అన్నమాట. సో అవే వేసుకుంటే మనం ఈజీగా ట్యాన్ అవ్వం, సో ఫెయిర్నెస్ వస్తుంది. సో ఇవన్నీ ఓరల్ సన్స్క్రీన్స్ అని వస్తున్నాయి. అంటే డైట్ సరిగ్గా తీసుకొని వాళ్ళకి ఇవన్నీ సప్లిమెంటేషన్. సో ఫెయిర్నెస్ కావాలి అంటే అట్లాంటి ఫుడ్ అన్నా బాగా తినాలి, మంచి సన్స్క్రీన్ వాడాలి, హ్యాట్ క్యాప్ ఆర్ అంబ్రిల్లా యూజ్ చేయాలి, తొందరగా పడుకోవాలి. తొందరగా పడుకోవాలి, అది మెయిన్ రీజన్. అండ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఒబిసిటీతోనే డార్క్నెస్ వస్తుంది. ఓకే, వైటమిన్ డెఫిషియన్సీస్తో డార్క్నెస్ వస్తుంది, బి12 డెఫిషియన్సీలో స్కిన్ నల్లగవుతుంది, కొంచెం లావ్ అవుతున్నా స్కిన్ నలుపు మారుతూ ఉంటుంది. బాగా లావ్ అయిన వాళ్ళకి మెడ అండర్ ఆర్మ్స్ థైస్ నలుపుతో పాటు స్కిన్ థిక్నెస్ కూడా పెరుగుతుంది, సో రఫ్నెస్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా, అందుకని లైఫ్ స్టైల్ బాగుంది అంటే మనం బాగుంటాం, స్కిన్ హెయిర్ బాగుంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరే ఉంటాయి. అవును, డిఫరెన్స్ అది ట్రూ అనమాట. మనం బయటికి అందంగా కనిపిస్తున్నాం అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ డార్క్ సర్కిల్స్ కూడా రావడానికి రీజన్స్ అవేనా? డార్క్ సర్కిల్స్ కమ్మా, ఇదివరకు మన పేరెంట్స్ టీవీ చూస్తేనే కళ్ళు పాడైపోతాయి అనేవాళ్ళు. అంటే మన డిస్టెన్స్ ఇక్కడ, టీవీ డిస్టెన్స్ అక్కడ ఉంటేనే, అక్కడ ఉంటేనే ఆ టీవీ కాస్త కంప్యూటర్ అయింది, కంప్యూటర్ కాస్త టాబ్లెట్ అయింది, టాబ్లెట్ కావాలి ఇప్పుడు సెల్ ఫోన్. సో ద డిస్టెన్స్ ఆఫ్ విజన్ బట్టి మీకు ఐ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. ఐ స్ట్రెయిన్ ఎక్కువ అయ్యి అండ్ కాన్స్టెంట్ గా ఒకటే షాట్ చూస్తుంటేమా, ఈ ఐస్ చుట్టూ టాక్యులర్ మజిల్స్ ఉంటాయి కదా, అవికి అన్ని కాంట్రాక్ట్ కావు. ఎందుకంటే నువ్వు ఒక ఫిక్స్డ్ గేజ్లో ఒకటే చోట ఒకటేసారి గంటలు గంటలు చూస్తున్నావు. సో ఆ ఐ యాక్టివిటీ కూడా, మస్కులర్ యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కూడా ఉండదు. సో దానివల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లో కూడా స్లగ్గిష్ అవుతుంది ఐస్ చుట్టూ మజిల్స్. సో ఈ కంప్యూటర్ స్క్రీన్స్ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, కంప్యూటర్ స్క్రీన్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి, ఇప్పుడు పిల్లలకి ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ కంప్యూటర్స్లో క్లాసెస్, సెల్ ఫోన్స్లో గేమ్స్ అన్నీ అంతే ఇంట్లో కూర్చుని కదా, వాళ్ళకు కూడా అందుకనే డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. సో ఒకటి ఇస్ బికాస్ ఆఫ్ స్క్రీన్ టైం, స్క్రీన్ టైం పెరిగిపోయింది ఇప్పుడు బాగా అది క్లోజ్ విజన్ తోటి. నెక్స్ట్ లాట్ ఆఫ్ బ్లూ లైట్ గెట్స్ ఎమిటెడ్. సో మనం ఏమనుకుంటామంటే ట్యాన్ ఒకటి బయటకు వెళ్తే ఎండ లైట్ వల్లనే అనుకుంటాం, బట్ సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ వల్ల, మన కంప్యూటర్ ల్యాప్టాప్ స్క్రీన్స్ వల్ల కూడా నీకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఏజింగ్ సైన్స్ పెరుగుతాయి. సో సెకండ్ అది డార్క్ సర్కిల్స్ పెరుగుతాయి ఆ లైట్ వల్ల. థర్డ్ లేట్ నైట్ స్లీప్, ఒక్కరోజు రాత్రి లేట్ పడుకున్నా నెక్స్ట్ డే డార్క్ సర్కిల్స్ ప్రామినెంట్ ఉంటాయి, ఒకరోజు ఎక్కువ పడుకున్న రోజు కాస్త లైట్గా కాస్త లైట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కారణాలు. అండ్ డిఫరెంట్ డిసీజెస్ కూడా ఉంటాయి, అంటే ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాము, అంటే స్కిన్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, మైగ్రెయిన్ హెడ్ ఏక్ ఉన్నవాళ్ళు, సైనస్ ఉన్న వాళ్ళకి వస్తాయి డార్క్ సర్కిల్స్, డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కాన్స్టెంట్ రబ్బింగ్ వల్ల వస్తాయి. సో వేరే స్కిన్ అసోసియేటెడ్ డిజార్డర్స్ ఉన్నా డార్క్ సర్కిల్స్ వస్తాయి, బట్ ఇప్పట్లో కామన్ రీజన్ ఇవి.
బేసిక్గా స్క్రీన్ టైమ్ ఎక్కువ, లేట్ నైట్ స్లీప్, స్ట్రెస్ వీటి వల్ల ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏమో గుంటకల్లు, అంటే ఇక్కడ ఫ్యాట్ తక్కువ ఉంటే మన ఏజ్ అయ్యేసరికి ఇక్కడ ఫ్యాట్ కిందకి వెళ్తూ ఉంటుంది. సో ఐస్ కొంతమందికి ఏమో ఫస్ట్ నుంచే గుంటకల్లు ఉంటాయి. సో ఆ షాడోయింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే మన ఐబ్రో షాడోని ఇక్కడ పడి నల్ల మచ్చలాగా ఉంటుంది. ఓకే, అది దాని థియేటర్ ఆఫ్ అంటాము. కొంచెం ఫిల్లర్ ఇస్తే అక్కడ కనుక అది ఎలివేట్ అయ్యి మీకు డార్క్ సర్కిల్స్ ఉండదు. సో డార్క్ సర్కిల్స్ రీజన్స్ వేరు వేరమ్మా. నిజంగా అక్కడ పిగ్మెంటేషనా, అంటే నల్ల మచ్చలాగా ఉందా, లేదు నల్ల మచ్చ కాదు అక్కడ అసలు ఫ్యాట్ తక్కువ అయ్యి గుంట, ఇప్పుడు రోడ్డు మీద గుంట ఉంది అనుకోండి, అదే గ్రే కలర్ లో ఉంటుంది గుంట, బట్ అది బ్లాక్ అనిపిస్తుంది. అర్థమైంది? సో రిఫ్లెక్షన్ లైట్ నీకు స్ట్రెయిట్ రోడ్ మీద ప్యారలల్ రేస్ ఉంటే, గుంటలో ఏమో అంత హ్యాపీసైడ్గా రిఫ్లెక్ట్ అవుతాయి లైట్, సో నీకు డార్క్ అనిపిస్తుంది. సేమ్ కళ్ళ దగ్గర కూడా అంతే, గుంట కళ్ళు ఉన్న వాళ్ళకి డార్క్ సర్కిల్స్ ఎక్కువగా కనపడతాయి. సో దానికి ఫిల్లర్స్ అనే ట్రీట్మెంట్ ఇస్తాము. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. రింక్లింగ్ ఎక్కువ ఉంది అక్కడ, ఆ ముడత వల్ల కూడా నలుపులాగా అనిపిస్తుంది. ముడత స్ట్రెచ్ చేసి చూస్తే మనకి యాక్చువల్ నలుపు ఉండవు. అప్పుడు అక్కడ కార్బాక్సీ థెరపీ అని, మైక్రోనీడ్లింగ్ అని, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్స్ అని ఇవి చేసి కొంచెం స్కిన్ ని టైట్ చేస్తాం అరౌండ్ ఐస్. ఓకే, బొటాక్స్ ఇస్తాము. సో ఇట్లా వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో చూసే వాళ్ళకి అది డార్క్ సర్కిల్స్ కింద కనపడుతుంది. ఆ డార్క్ సర్కిల్ రీజన్ ఏంటి అనేది మళ్ళీ యూ విల్ హ్యావ్ టు గో ఫర్ డెర్మటాలజిస్ట్ అండ్ ఫైండ్ అవుట్ ద యాక్చువల్ రీజన్. కొంతమందికి ఐ సైట్ ఉందని కూడా తెలియదు, డార్క్ సర్కిల్స్ వచ్చినాక మేము చెప్తే ఒకసారి చెక్ చేయించుకోమంటే చెక్ చేయించుకుంటే ఓహో ఐ సైట్ ఉంది దానివల్ల డార్క్ సర్కిల్స్ వస్తుంది. ఓకే, సో డార్క్ సర్కిల్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో అవి తెలుసుకోవాలని అంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి.